Hello friends, ee video lo manam Mahindra and Mahindra company A levels lo buy cheyach anedi chuddamu. So Mahindra and Mahindra manaki baaga correct ayindi. So ikkada meer chusinatlayite degra degra 990 levels ki touch chesi ippudu manaki degra degra 700 aa range lo kochindi. So ee levels ఎక్కడ వరకు మనం బై చేయొచ్చు అనే విషయం నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అట్రాక్టివ్ గా ఉన్నా గానీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మిగతా ప్యాటర్న్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అవన్నీ డిస్కస్ చేసి మీకు నేను ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు ఏ లెవెల్స్ లో బై చేయొచ్చు, ఏ లెవెల్స్ లో ఎంటర్ అయితే బాగుంటుందనే విషయాన్ని నేను మీకు చెప్తాను. సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎస్పెషల్లీ నిన్న నేను స్టాక్ మార్కెట్ క్రాష్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ గురించి, అలా టెక్నికల్ అనాలిసిస్ మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి, ఒక స్టాక్ ని ఎప్పుడు కొనాలి, అలాగే టర్మ్స్, రేషియోస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి, ఇంకా సింపుల్ గా మనం రేషియోస్ ఎలా చెక్ చేయాలనే విషయాలు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటే ఏంటి, సో ఇలాగే కంపెనీస్ ని కూడా నేను అనలైజ్ చేశాను. బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, జైడస్ వెల్నెస్, అశోక్ లేలాండ్, సో అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి, ఇలాగే ఎన్నో వీడియోస్ నేను చేయటం జరిగింది. సో అన్ని మన మాతృభాష తెలుగులో ఉంటాయి. సో మీకు క్లియర్ గా ఈజీగా అర్థమవుతాయి. సో అవన్నీ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా మహేంద్ర మనకి 900 దగ్గర 990 లెవెల్స్, 1000 అనుకోండి. సో 1000 లెవెల్స్ నుంచి మనకి కరెక్ట్ అవటం జరిగింది. సో 1000 లెవెల్స్ నుంచి చూసినట్లయితే 30% కరెక్ట్ అవటం జరిగింది. సో 700 లెవెల్స్ కి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం స్టాక్. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఏ లెవెల్స్ లో ఎంటర్ అవ్వాలి అని కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు. సో అందుకని నేను చెప్తున్నాను. సో ఫండమెంటల్స్ నేను డిస్కస్ చేయట్లేదు. సో ఆఫ్ కోర్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీయే, బట్ ఏంటంటే ఒకసారి ఈ కంపెనీ యొక్క ఇది చార్ట్ చూపిస్తాను మీకు. అందుకని నేను ఇప్పుడు ఇవాళ ఇప్పుడే ఈ వీడియో చేయడం చేస్తున్నాను. ఒకసారి మీరు లెవెల్స్ చూడండి, దగ్గర 640-620 లెవెల్స్ నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్. ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి మధ్యలో ఒకసారి తప్పించి మిగతా ఎక్కడ కూడా మనకి ఛాన్స్ ఇవ్వలేదు. సో మధ్యలో ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయ్యింది. ఆ తర్వాత డబుల్ బాటమ్ దగ్గర నుంచి చూసినట్లయితే 700 లెవెల్స్ నుంచి 1000 లెవెల్స్ కి మనకి ఎక్కడ కూడా మధ్యలో ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఒక చిన్న 10% 876 నుంచి 825, సో మేబీ 4-5% చిన్న కరెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి ఎక్కడ కూడా స్ట్రిక్ట్లీ చెప్పాలంటే ఇలాంటి చార్ట్ నేను చూసినప్పుడు ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఇది ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదని చెప్పొచ్చు. నేనైతే ఈ కంపెనీ మనకి 700 లెవెల్స్ నుంచి 1000 లెవెల్స్ వరకు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో మీరు అదే చూడండి. సో 700 లెవెల్స్ నుంచి స్టాక్ రన్ అయింది. సో అదే హైస్ నుంచి చూసినట్లయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం 700 లెవెల్స్ వచ్చింది. సో ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. సో జనరల్ గా నేను ఏదైనా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయినా కానీ చార్ట్స్ చూసి నేను లెవెల్స్ అవన్నీ ఎంటర్ అవడానికి సెలెక్ట్ చేస్తాను. సో నేను మీకు అదే విషయం నేను బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకిలో కూడా చెప్తాను, రిలయన్స్ బజాజ్ ఫైనాన్స్ లో కూడా అదే విషయం చెప్పాను. ఎలాగైతే 1900-1500 నుంచి బజాజ్ ఫైనాన్స్ వెళ్ళిందో, అలాగే 1100s నుంచి ఎలాగ రిలయన్స్ వెళ్ళిందో, సో అవన్నీ కూడా ఒకసారి చార్ట్స్ తీసి చూడండి. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా కంపెనీస్. సో ఇది కూడా అంతే, 700 లెవెల్స్ నుంచి మనకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇక్కడ ఏదో ఒక చిన్న డిప్ ఇచ్చింది, బట్ జనరల్ గా అయితే నేను అది కన్సిడర్ చేయను. సో కంటిన్యూస్ గా ఇది అప్ ట్రెండ్ లోనే వెళ్ళింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అదే 700 లెవెల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చూశాను 700 లెవెల్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాను, బట్ కొన్ని ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ ప్యాటర్న్ చూడండి. సో ఆ ప్యాటర్న్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీనర్ లో సారీ ఇది ఇన్ డాట్ ఇన్వెస్టింగ్ లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి ప్యాటర్న్. సో ఎంగల్ఫింగ్ బేరిష్ అంటారు, లేదా బేరింగ్ ఎంగల్ఫింగ్ అంటారు. సో ఇదేంటంటే ఒక స్టాక్. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఆ గ్రీన్ క్యాండిల్ తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్ దాని పక్కనే వస్తుంది. సో ఈ రెడ్ క్యాండిల్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా పైన కింద రెండింటిని కవర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు సారీ ఇక్కడ చూడండి,
ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి బేరిష్ రివర్సల్ అన్నాడు కదా. సో ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్, సో దీన్ని వైట్ క్యాండిల్, ఈ చూడండి ఫుల్ గా కవర్ చేసింది. సో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ప్యాటర్న్ అంటారు. సో మీకు ఇది కన్ఫర్మేషన్ కోసం నేను ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఈ రిలయబిలిటీ ఉందా లేదా అని వెయిట్ చేశాను. సో నెక్స్ట్ కూడా మనకి రెండు డౌన్ సైడ్ పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ రెండు రావటం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్లీ ఇది చూపిస్తుంది బేరిష్ ఎంగల్ఫింగ్ వర్క్ అవుతుంది అని చూపిస్తుంది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఒక గ్రీన్ క్యాండిల్ దాన్ని ఫుల్ బాడీనంతా కవర్ చేసేటప్పుడు పెద్ద రెడ్ క్యాండిల్ పక్క పక్కన వస్తాయి. సో అదేంటంటే బేరిష్ కి ఇండికేట్ చేస్తుంది, అక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ ఉందని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే 700 లెవెల్స్ కన్నా ఇంకా డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. అలాగే నేను ట్రెండ్ కన్ఫర్మేషన్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కోసం ఇంకొకసారి నేను మిగతా చార్ట్స్ కూడా చూసాను. అక్కడ నాకు వీక్లీ చార్ట్స్ లో చూసినట్లయితే వీక్లీ చార్ట్స్ లో కూడా నాకు ఇక్కడ చూడండి ఎంగల్ఫింగ్ బేరిష్ కనిపించింది. సో ఇది చూడండి, ఇది స్మాల్ రెడ్ గ్రీన్ క్యాండిల్, దాని పక్కనే చూడండి పెద్ద రెడ్ క్యాండిల్, ఆ తర్వాత మళ్ళీ మనకి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో ఇది వీక్లీ ప్యాటర్న్స్. ఈ వీక్లీ ప్యాటర్న్ లో కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను బేరిష్ ఎంగల్ఫింగ్ అక్కడ కూడా ఫామ్ అయింది. సో ఈ రెండు చూసిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ నుంచి 700 లెవెల్స్ కన్నా బిలో క్లోజ్ అయితే కనుక ఇవాళ ఓపెనింగే మనకి దగ్గర దగ్గర 700 ఆ లెవెల్స్ లో రావటం చూశాను. అక్కడ 700 కన్నా బిలో కనుక క్లోజ్ అయితే 710 కానివ్వండి, 75 కానివ్వండి, 700 కానివ్వండి, ఈ లెవెల్స్ లో కన్నా బిలో క్లోజ్ అయితే ఈ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కి స్టాక్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కోసం నేను కొద్దిగా ఇంకా కొంచెం డీప్ గా వెళ్లాల్సి వచ్చింది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కోసం నేను చూపిస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మీరు మనం చూసినట్లయితే దగ్గర దగ్గర ఇది 700 చూడండి. మీకు ఇంతకు ముందు కూడా ఇక్కడ మీకు చెప్పాను కదా 700 సపోర్ట్ లెవెల్స్ అని, చూడండి ఇది 700 ఇంతకు ముందు సపోర్ట్ లెవెల్. సో 700 బిలో గనక క్లోజింగ్ గనక ఈ స్టాక్ గనక వస్తే మనకు దగ్గర దగ్గర ఈ స్టాక్ 620 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 620 లెవెల్స్. సో 620 దగ్గర మనకి సపోర్ట్ అంటే సపోర్ట్ అని అనకూడదు దాన్ని, బట్ మనకి ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ సపోర్ట్. ఇక్కడ ఈ లైన్ చూసినట్లయితే ఇది మనకి ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ చూడండి ఇది ఇది ఈ లైన్ మనకు సపోర్ట్. ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది ఇది ఒక సపోర్ట్, హై సపోర్ట్. ఇక్కడ చూడండి చాలా సేపు ఇక్కడ 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 మనకి చాలా కాలం ఈ స్టాక్ అనేది ఆ రేంజ్ లో ఎంటర్ చాలా కాలం ఇక్కడ ఉంది. సో అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ రేంజ్ నుంచి చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇది ఈ రేంజ్ యా దగ్గర దగ్గర మనకి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి చూడండి. సో ఇది మనకి దగ్గర దగ్గర సిక్స్ ఇది చూడండి 645 లెవెల్స్. సో 645 లెవెల్స్ లో మనకి నెక్స్ట్ మనకి ఇది సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఓకే, సో 645 లెవెల్స్ వరకు ఈ స్టాక్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనం ఇంకొక ఇంకా లాంగ్ టర్మ్ లోకి వెళ్ళి సపోర్ట్స్ ట్రై చేశాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మల్టిపుల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అలాగే అదే లైన్ ని మనం డ్రా చేసుకుంటా వెళ్ళినట్లయితే ట్రెండ్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడ కిందకి ఇవాళ 710 లెవెల్స్ కన్నా తక్కువ, సో 700 లెవెల్స్ కన్నా తక్కువ గనక క్లోజింగ్ అయితే దగ్గర దగ్గర మనకి 645 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ స్టాక్ లో ఎంటర్ లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వాలనుకుంటే గనక 650 660 ఆ లెవెల్స్ కోసం తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు 700 ఉంది, ఆ తర్వాత మనం ఎంటర్ మనకి సపోర్ట్ దగ్గర దగ్గర 650 ఆ రేంజ్ లో ఉంది. సో దగ్గర దగ్గర 50 రూపీస్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు 675 నుంచి లేదా 660 లెవెల్స్ గా 660 లెవెల్స్ నుంచి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో మంచి జోన్ ఈ స్టాక్ లో ఎంటర్ అవటానికి మంచి జోన్ ఇవన్నీ చూసి మంచి జోన్ అయితే కనుక దగ్గర దగ్గర 650 లెవెల్స్ లో మీరు ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు 650 జోన్స్ లో ఎంటర్ అవి లాంగ్ టర్మ్ కోసం మీరు ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది. సో ఒకటి ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఆ తర్వాత సపోర్ట్స్ తీసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర 650 లెవెల్స్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఒకసారి మీకు చెప్తాను. బేరిష్ ఎంగల్ఫింగ్ ఏంటంటే ఒక
ప్యాటర్న్. సో ఏదైనా గ్రీన్ క్యాండిల్ దాని పక్కనే దాన్ని అంతా కవర్ చేస్తూ బాడీని అంతా కవర్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ కనుక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక అది ఎంగల్ఫింగ్ బేరిష్ అవుతుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు. దాని పక్కనే వెన వెంటనే మళ్ళీ కనుక మనకి పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ కనుక ఉంటే సో అది ట్రెండ్ కన్ఫర్మేషన్ అవడానికి ఛాన్సెస్. సో దీని ప్రకారం చూసినట్లయితే మనకి స్టాక్ దగ్గర దగ్గర 650 లెవెల్స్ కి అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే 650 లెవెల్స్ లో ఎంటర్ అవ్వండి, లేకపోతే 675 దగ్గర నుంచి మీరు కొద్ది కొద్దిగా కొనొచ్చు. ఈ లెవెల్స్ లో అయితే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి అని నా సలహా. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ కామెంట్సే నాకు నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కి నాకు ఫ్యూయల్. సో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఈ ఛానల్లో. సో తప్పకుండా వాటిలన్నింటినీ చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.